సిద్దిపేట జిల్లా కుమ్మరవెల్లి మండలంలోని లెనిన్ నగర్ గ్రామానికి చెందిన దాసర ఈశ్వర్ను ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్పాక అనిల్ కుమార్ తెలిపారు. ఏఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా కుమ్మరవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామానికి చెందినటువంటి దాసర ఈశ్వరు ఎన్నిక కావడం ఈ ప్రాంతానికి చాలా శుభ పరిణామం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి. మరియు ఆయనే గత కొన్ని సంవత్సరాలుగా యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరియు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థి ఉద్యమాలతో పాటు అనేక స్థానిక సమస్యలపైన కూడా గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నందుకు గాను ఈ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం గుర్తించి ఆయనకి బాధ్యతలు అప్పగించడం చాలా అభినందనీయమని సందర్భంగా చీరాల మండల కమిటీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరియు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వారికి ఉపాధి అవకాశాలు కావాలంటే ఈ ప్రాంతంలో కొన్ని టెక్స్టైలు అలాంటి పెట్టి పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తాడని మేము భావిస్తూ, మరియు ఆయనకు ఇంకా భవిష్యత్తులో ఇంకా పార్టీ బలోపేతానికి, సంఘ బలోపేతానికి కృషి చేస్తాడని తెలియజేస్తూ ఆ ఎన్నికైనందు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. రోజుల పాటు జరుగుతున్న ఏఐవైఎఫ్ సిద్దిపేట ద్వితీయ మహాసభలో నన్ను ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నా శ్రమను మరియు నా కార్యకలాపాలు చూసి, నా ఉద్యమాలను గుర్తించి నాకు ఆ పదవి ఇచ్చిన జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు ఎల్లవేళలా సంఘానికి పూర్తిగా సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాను.